ఫస్ట్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరి 14 హిందూ మందిర్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్, అబుదాబి. చూడండి, అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రాజధాని అబుదాబిలో హిందూ మందిర్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారన్నమాట. డేట్ ఎప్పుడంటే కనుక 2024 ఫిబ్రవరి 14వ తారీఖున. చాలా ప్రముఖంగా గొప్పగా ఆలయాన్ని తీర్చిదిద్దారన్నమాట. ఈ ఆలయాన్ని తీర్చిదిద్దినటువంటి సంస్థ బీఏపిఎస్ అనేటువంటి ఒక సంస్థ. బీఏపిఎస్ అనేటువంటి ఒక సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నమాట. ముఖ్య అతిథిగా ఈ ఆలయాన్ని ప్రారంభించాలని ఆహ్వానించారన్నమాట మన నరేంద్ర మోడీని. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడికి ఆలయాన్ని ప్రారంభించబోతూ ఉన్నారన్నమాట. ఎందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఇతర దేశాలలో ఒక ఉన్నాయి, వాటిని ఏమైనా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మన భారతదేశ సంస్కృతిలో భాగమే కదా భారతదేశ దేవాలయాలు కావచ్చు, భారతదేశ పండుగలు కావచ్చు, కానీ ఇటువంటివన్నీ కూడా భారతదేశ సంప్రదాయంలో భాగమే. కాబట్టి ఇతర దేశాల్లో ఏవైనా గొప్ప గొప్ప ఆలయాలు కట్టినప్పుడు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా ఆలయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడనమాట. అక్కడికి వెళ్ళి 2024 జనవరి 22వ తారీఖున అయోధ్యలోని రామ మందిరంలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్నారని మనకు తెలుసు. ఈ నెల 22వ తారీఖున అనమాట. రేపు నెల అబుదాబీకి వెళ్ళి అక్కడ హిందూ మందిర్ను ఆయన ప్రారంభించనున్నాడనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి డైరెక్ట్ అంశం అనమాట. ఇది ఇక్కడ శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు, అయ్యప్ప ఇట్లాంటి దేవుళ్ళతో హిందూ మందిర్ అనేటువంటిది కట్టబడిందనమాట. రాముడు, శివుడు, విష్ణువు, కృష్ణుడు, అదేవిధంగా అయ్యప్ప స్వామి వీళ్ళందరూ కూడా హిందూ మందిర్లో మనకు ఉంటారన్నమాట. ఈ దేవాలయం ఆకారం ఎలా ఉందంటే కనుక వికసించిన తామర పుష్పంలాగా ఉంటుందన్నమాట. తామర పుష్పం మన భారతదేశ జాతీయ చిహ్నమే తామర పుష్పం అన్నమాట, లోటస్. మన జాతీయ పుష్పం కదా తామర, భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కూడా తామర పుష్పమే. ఈ తామర పుష్పం ఆకారంలోనే దేవాలయం అనేటువంటిది నిర్మించారన్నమాట. బీఏపిఎస్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి నిర్వాహకులందరూ కలిసి ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద దేవాలయంగా ఈరోజు ఉన్నటువంటివి కాదు దేవాలయాలు, ఇతర దేశాల్లో ఈరోజు ఉన్నటువంటివి కాదు దేవాలయాలు, ఎప్పుడో ఏళ్ల క్రితం కూడా మనకి దేవాలయాల నిర్మాణాలు జరిగాయి. ఈరోజు ప్రపంచంలోనే అన్నిటికంటే అతిపెద్ద దేవాలయం మన ఇండియాలో కూడా లేదన్నమాట, అది కంబోడియాలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ టెంపుల్ అన్నమాట, కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ టెంపుల్. సూర్యవర్మ 2 అనేటువంటి రాజు నిర్మించాడనమాట. సూర్యవర్మ 2 అనేటువంటి రాజు నిర్మించడం జరిగింది. ఆంగ్కోర్ వాట్ టెంపుల్ అనేటువంటిది ఒక విష్ణు దేవాలయం అన్నమాట, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అది. మన భారతదేశంలో అతిపెద్ద దేవాలయం ఏదంటే కనుక ఢిల్లీలోని అక్షరధం దేవాలయం, ఢిల్లీలోని అక్షరధం దేవాలయం అతిపెద్దదనమాట మన భారతదేశంలో అయితే కనుక. అదే ప్రపంచంలో అయితే కనుక కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ టెంపుల్ విష్ణు దేవాలయమే పెద్దదనమాట. ఇక విదేశాల పరంగా ఇటీవలైన 2023 అమెరికాలోని న్యూ జెర్సీలో స్వామి నారాయణ అక్షర్ధం టెంపుల్ అనేటువంటిది ఒకటి నిర్మించబడి ప్రారంభించబడింది కూడా. మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం పోయిన ఏడాది అమెరికాలోని న్యూ జెర్సీలో స్వామి నారాయణ అక్షర్ధం అని 183 ఎకరాలలో నిర్మించబడిందనమాట. 10,000 విగ్రహాలు కలిగి ఉన్నటువంటి ఆలయం అన్నమాట అది. 19వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త స్వామి నారాయణ జ్ఞాపకార్థం ఈ ఆలయం అనేటువంటిది ఆయనకు అంకితం చేయబడిందనమాట. అందుకే స్వామి నారాయణ అక్షర్ధం దేవాలయం అంటారు. ఎక్కడ అమెరికాలోని న్యూ జెర్సీ, ప్రపంచ అగ్రదేశం అమెరికా,
అటువంటి దేశంలో ఆలయాలు నిర్మించడమే చాలా కష్టం అనుకుంటే కనుక అతిపెద్ద దేవాలయం, ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిందన్నమాట. ఈ విషయాన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. పోయిన ఏడాది అయితే కనుక అమెరికాలోని న్యూజెర్సీలోని స్వామినారాయణ అక్షరధం టెంపుల్ అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరం అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. అదేవిధంగా అబుదాబీలో ఆయన హిందూ మందిర్ను ప్రారంభించబోతున్నాడు, అది కూడా మనం చూసుకోవాల్సిందే. ఇట్లా ఆలయాలకు సంబంధించి ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు ఎక్కడైనా మనకి ఇతర దేశాల్లో ఉంటే ఖచ్చితంగా వాటిపైన మనం ఫోకస్ చేసి తీరాల్సిందే అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సెకండ్ క్వశ్చన్, 75వ రిపబ్లిక్ డే వేడుకలు 2024లో ఎంతమంది ఎన్సీసీలు పాల్గొంటారు? చూడండి, ప్రతి ఏటా కూడా రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే వేడుకలు కావచ్చు, వీటికి సంబంధించిన సమాచారాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్లో మనం బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ ఏడాది జరిగేటువంటిది మనకు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనమాట. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న జరుగుతాయి. ఫస్ట్ గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26 అనమాట. ఆ రోజు ముఖ్య అతిథిగా తొలిసారిగా వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఎవరంటే కనుక ముఖ్య అతిథిగా ఆయనే ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో అనమాట, సుకర్నో. అట్లా ప్రతి ఏటా కూడా ఒక ముఖ్య అతిథిగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అనమాట ఇతర దేశాల నుంచి. అట్లా 2023లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ గారు వచ్చారు. ఈ ఏడాది ఎవరు రాబోతూ ఉన్నారు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కంటే? ఆయనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ అనమాట. ఇట్లా ఈ ఏడాది 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఎవరు నిలవస్తున్నారంటే కనుక అగ్నివీర్ మహిళా దళం, అగ్నివీర్ మహిళలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారన్నమాట తొలిసారిగా. అదేవిధంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మహిళా దళాలు సంయుక్తంగా పాల్గొంటూ ఉన్నాయి. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు అంటాం కదా, ఈ ఉమ్మడిగా సంయుక్తంగా ఈ దళాలు పాల్గొంటూ ఉన్నాయి. వాళ్ళతో కలిసి అగ్నివీర్ మహిళా దళాలు కూడా ప్యారేడ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనం చెప్పుకున్న మరొక పాయింట్ ఏంటి, నిన్నటి క్లాస్లో అంటే కనుక మనం ఫస్ట్ కానించి ఇప్పటి వరకు పోయిన ఏడాది వరకు విదేశీ స్వరాలు వినిపిస్తూ ఉన్నామన్నమాట. విదేశీ స్వరాలు వినిపిస్తూ ఉన్నామన్నమాట, మ్యూజిక్ ఉంటుంది కదా విదేశీ స్వరం అనమాట. అంటే 1950 జనవరి 26 నుంచి పోయిన ఏడాది వరకు కూడా మనం విదేశీ స్వరాలు వినిపించుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మన స్వదేశీ స్వరాలు వినిపిస్తాయన్నమాట. మన స్వదేశీ స్వరాలు వినిపిస్తాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక విదేశీ స్వరం ఏది, విదేశీ స్వరం ఏది అనేది క్వశ్చన్ అనమాట. అంటే 1950 జనవరి 26 నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా విదేశీ స్వరం ఉంది కదా, దాని ఒక స్వరం పేరు గుర్తుపెట్టుకోమని చెప్పిన. ఆ స్వరం ఏది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సరే, ఇవాళ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఎన్సీసీ వాళ్ళు ఈసారి ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ డేటా 2274 మంది స్టేట్మెంట్స్ ఇస్తారన్నమాట. స్టేట్మెంట్స్లో ఒకటి ఉంటుంది, 2274 మంది ఎన్సీసీ వాళ్ళు హాజరయ్యారు అని. కాబట్టి ఎన్సీసీ వాళ్ళు హాజరయ్యేది ఈసారి ఎంతమంది? 2274 మంది. ఇంతవరకు ఎన్సీసీ వాళ్ళు ఇంతమంది ఎప్పుడూ హాజరు కాలేదన్నమాట, పార్టిసిపేట్ చేయలేదన్నమాట. మొట్టమొదటిసారిగా అధిక సంఖ్యలో 2274 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించుకోవాలి మీరు. అంతేకాదు, ఎన్సీసీలో ఈ 2274 మందిలో మహిళలు అంటే బాలికలు, ఎన్సీసీలో అంటే కనుక యువ భాగం అనమాట, బాలికలు 907 మంది ఉంటారనమాట. ఈ 2274 మందిలోనే 907 నోట్ చేసుకోవాలి. ఈ 907 మంది కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా మహిళలు ఇంతమంది పార్టిసిపేట్ చేయలేదన్నమాట ఎన్సీసీ వాళ్ళు. మొట్టమొదటిసారిగా మహిళలు కావచ్చు, ఎన్సీసీ వాళ్ళు అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడ జరుగుతాయి ఇవి? ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఈ ప్యారేడ్ అనేటువంటిది నిర్వహించడం ఆనవాయితీ అనమాట. కాబట్టి అక్కడ జరుగుతాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎన్సీసీ గురించి నోట్ చేసుకోండి, ఎందుకంటే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్సీసీ గురించి మనకు చాలా ఇంపార్టెంట్. ఎన్సీసీ పూర్తి పేరు నేషనల్ క్యాడెట్ కార్ప్స్, CORPS, గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీసీ ఏర్పడిన సంవత్సరం 1948 అన్నమాట, 1948. ఎన్సీసీలో బాలికలకు సంబంధించినటువంటి భాగం ఎప్పుడు ఏర్పడింది ఎన్సీసీలో అంటే 1949 అన్నమాట, 1949. అదేవిధంగా ఎన్సీసీలో నేవీ వింగ్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వింగ్ కూడా ఉంటుందన్నమాట. నేవీ వింగ్ 1952 అన్నమాట. నేవీ వింగ్ అంటే వీళ్ళందరూ కూడా శిక్షణ పొందుతారు, సముద్రాలకు వెళ్ళి అక్కడ శిక్షణ పొందుతారన్నమాట ఎన్సీసీ వాళ్ళు. అది నేవీ వింగ్ అన్నమాట, ఓకేనా. 1952లో ఎన్సీసీ నేవీ వింగ్ అన్నమాట. ఎన్సీసీ ఎయిర్ వింగ్ అంటే గగనతలంలో శిక్షణ పొందుతారన్నమాట, గగనతలంలో ఆకాశంలో శిక్షణ పొందుతారన్నమాట, హెలికాప్టర్లు విమానాలు ఇట్లా. కాబట్టి ఎయిర్ వింగ్ కూడా ఉంటుందన్నమాట. ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 వచ్చేసి నేవీ వింగ్ అన్నమాట. అదే 1949 వచ్చేసి, ఓకేనా, మనకి బాలికలకు సంబంధించినటువంటి భాగం స్టార్ట్ అయిందనమాట. మామూలుగా ఎప్పుడు ప్రారంభించబడింది, 1948లో ప్రారంభించబడింది ఎన్సీసీ. ప్రధాన కార్యాలయము ఢిల్లీ. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢిల్లీ అన్నమాట. సరే, ఎన్సీసీ ఏర్పాటును సూచించిన కమిటీ ఏదైనా ఎగ్జామ్ అడుగుతారు. ఎన్సీసీ ఏర్పాటును సూచించిన కమిటీ కుంజురు కమిటీ అన్నమాట. ఎన్సీసీ ఏర్పాటును సూచించిన కమిటీ ఏదంటే కుంజురు కమిటీ అని నోట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా ఒక దాని గురించి వచ్చినప్పుడు దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్సీసీ వచ్చింది కాబట్టి ఎన్సీసీ గురించి చదువుకుంటున్నాం. ఆర్మీ గురించి వస్తే ఆర్మీ గురించి, నేవీ గురించి వస్తే నేవీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి వస్తే ఎయిర్ ఫోర్స్ గురించి. సరే, నా నుంచి మీకు ఈ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరు, ప్రస్తుతం నేవీ చీఫ్ ఎవరు, ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, ప్రస్తుతం ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఈ నాలుగు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్సీసీ, ఓకేనా, రైట్. క్వశ్చన్, ఇస్రో ఏ నగరంలో ఖగోళ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి అంగీకరించింది? ఆన్సర్, తెలంగాణలోని హైదరాబాద్లో. చూడండి, ఇస్రో ఏ నగరంలో ఖగోళ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి అంగీకరించిందంటే కనుక తెలంగాణలోని హైదరాబాదులో అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, తెలంగాణ హైదరాబాద్ జేఎన్టీయు అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిందన్నమాట ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి. నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. చూడండి, ఇస్రోకు సంబంధించి ఈ సంవత్సరంలో ఇది రెండవ విషయంగా మీరు గుర్తుంచుకోవాలి. మొదటి రోజునే PSLV C-58 లేదా ఎక్స్పోసాట్ మిషన్ను ప్రయోగించిందనమాట. తర్వాత మనం ఏమి చెప్పుకుంటున్నామంటే, ఇంకొక విషయం, హైదరాబాద్లో ఖగోళ పరిశోధనా కేంద్రం ఏర్పాటు అనేటువంటిది ఇక్కడ చర్చిస్తున్నాం అన్నమాట. ఇస్రో వారి సమాచార సాంకేతిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖగోళ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుందన్నమాట. దీనికోసం 50 నుంచి 60 కోట్ల వ్యయం కానుంది. ఎంత ఖర్చు కానుంది? 50 నుంచి 60 కోట్ల ఖర్చు కానుందన్నమాట. దీన్ని ఎక్కడ చేయడానికి నిర్ణయించారు, ఈ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారంటే కనుక జేఎన్టీయులో, హైదరాబాద్లోని జేఎన్టీయులో ఆ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారన్నమాట. అంటే జేఎన్టీయులో ఉన్నటువంటి ఒక భాగాన్ని దీనికోసం కేటాయించనున్నారన్నమాట. ఇక్కడ ఈ భాగంలో, అంటే ఈ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ కూడా పని చేయనున్నారన్నమాట. చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో ముఖ్యంగా అంతరగ్రహాలపైన పరిశోధన చేయాలని నిర్ణయించింది. అంతర్గ్రహాలు అంటే ఏంటి? బుధుడు అంటే ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటాం, శుక్రుడు అంటే ఇంగ్లీష్లో వీనస్ అంటారు. అదేవిధంగా బుధుడు, శుక్రుడు, భూమి అంటే ఇంకా అవసరం లేదు. మరొకటి ఏంటి? అంగారకుడు అన్నమాట. ఇలా బుధుడు, శుక్రుడు, అంగారకుడు ఇట్లాంటి అంతర గ్రహాలపైన పరిశోధన చేయాలని నిర్ణయించిందన్నమాట ఇస్రో. ఈ ఖగోళ పరిశోధనా కేంద్రం ఏర్పాటు అయిందనుకోండి,
యంత్ర గ్రహాలపైనే ఇది పరిశోధన చేస్తుందన్నమాట. ఏ గ్రహాలపైన పరిశోధన చేయడానికి దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారంటే కనుక, ఏవైతే అంతర్గ్రహాలు ఉంటాయో వాటిని పరిశోధించడానికి ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ కలిసి అక్కడ అంతర్గ్రహాలపైన పరిశోధన చేస్తూ ఉండాలన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. గ్రహాలు ఎన్ని ఉన్నాయంటే మనందరికీ తెలుసు, 8 గ్రహాలు ఉంటాయన్నమాట. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, గురుడు లేదా బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు, ఇవి గ్రహాలు అన్నమాట. బుధుడిని ఇంగ్లీష్లో మనం మెర్క్యూరీ అంటారు, శుక్రుడిని వీనస్ అంటారు, భూమి ఎర్త్, కుజుడు లేదా అంగారకుడిని మార్స్ అంటారు ఇంగ్లీష్లో మార్స్. అదేవిధంగా గురుడు లేదా బృహస్పతి, గురుడు లేదా బృహస్పతి. మరొకటి శని, శనిని ఇంగ్లీష్లో సాటర్న్ అంటారు, సాటర్న్. అదేవిధంగా మరొకటి వరుణుడు, ఇంగ్లీష్లో యురేనస్ అంటారు, వరుణుడిని యురేనస్ అంటారు. అదేవిధంగా లాస్ట్ ఫైనల్గా సూర్యుడి నుంచి దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏదంటే కనుక అదే ఇంద్రుడు అన్నమాట, ఇంద్రుడు. ఇట్లా మనకు మొత్తం 8 గ్రహాలు ఉంటాయి సూర్యుడి నుంచి వరుసగా అన్నమాట. నేను చెప్పిందంతా కూడా సూర్యునికి దగ్గరలో బుధుడు, తర్వాత శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, గురుడు లేదా బృహస్పతి. గురుడిని ఇంగ్లీష్లో ఏమంటారు, జుపిటర్ అంటారనమాట. తర్వాత ఏముంటాయి, తర్వాత శని, తర్వాత వరుణుడు, తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇంద్రుడు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అంతర్గ్రహాలు 4 ఉంటాయి, బాహ్యగ్రహాలు 4 ఉంటాయి. అంతర్గ్రహాలు 4 ఏంటి, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు అనేటువంటివి అంతర్గ్రహాలు అన్నమాట. బాహ్యగ్రహాలు ఏంటి, గురుడు లేదా బృహస్పతి, అన్నిటికంటే పెద్ద గ్రహం ఇదే గురుడే. తర్వాత శని, సాటర్న్, తర్వాత వరుణుడు, తర్వాత ఫైనల్గా లాస్ట్ ఇంద్రుడు అన్నమాట, ఇంద్రుడు. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి 8 గ్రహాలు ఏంటి. సూర్యునికి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం అయితే బుధుడు అని, సూర్యునికి దూరంలో ఉన్న గ్రహం అయితే కనుక, సూర్యుడికి దూరంలో ఉన్న గ్రహం అయితే ఇంద్రుడు అని, పెద్ద గ్రహం అయితే గురుడు అని, చిన్న గ్రహం అయితే కనుక బుధుడు అని. ఓకే, ఇట్లా మనకు కొన్ని న్యూస్ మన గ్రహాలపైన నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఫోర్త్ క్వశ్చన్, 10th వైబ్రెంట్ గుజరాత్ 2024కు ఏ దేశ ప్రధానమంత్రి చీఫ్ గెస్ట్గా రానున్నారు? చూడండి, 10వ వైబ్రెంట్ గుజరాత్ అన్నమాట. అంటే ప్రతి ఏటా జరిగేటువంటి గొప్ప సదస్సు అన్నమాట, ఇది సమ్మిట్ అన్నమాట, అదే వైబ్రెంట్ గుజరాత్. ఈ ఏడాది జరుగుతున్నటువంటిది 10th అన్నమాట, 10వది. జనవరి 11, 12 ఈ తేదీల్లో జరగబోతుందన్నమాట. ఓకేనా, దీనికి ఎవరు ప్రారంభించున్నారు దీనిని అంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సమావేశ అధ్యక్షుడు ఎవరంటే మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నమాట. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలందరూ కూడా వేలాది సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కానున్నారన్నమాట. అంత గొప్పగా సదస్సు జరుగుతుందన్నమాట ఇది, కాబట్టి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. కానీ మనం ఆల్రెడీ దీని గురించి చెప్పాం, కానీ ఆ రోజు మనం ఏం చేసామంటే కనుక క్లాస్, లాస్ట్ క్లాస్లో దీని యొక్క థీమ్ అడిగామన్నమాట. ఆ థీమ్ను మీరు ఇప్పుడు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. ఈ ఏడాది జరిగేటువంటి గుజరాత్ వైబ్రెంట్ లేదా వైబ్రెంట్ గుజరాత్ 2024 యొక్క థీమ్ ఏది, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఒకవేళ మీకు తెలియకపోయినా సరే సెర్చ్ చేయాలి ఖచ్చితంగా, చేస్తే కనుక ఒకసారి చూస్తే కనుక మనకు గుర్తుంటుందన్నమాట ఖచ్చితంగా. కాబట్టి చేసి మీరు ఒకసారి మీ స్వయాన మీ చేతితో ఓకేనా టైప్ చేస్తే కనుక గుర్తుంటుందన్నమాట బాగా, కాబట్టి అది చేయమంటున్నాను నేను. ఓకేనా, రైట్. సరే, ఏ దేశ ప్రధానమంత్రి వచ్చాడు ఇక్కడ? చెక్ రిపబ్లిక్ అన్నమాట.
చెక్ రిపబ్లిక్ దేశ ప్రధానమంత్రి రాబోతూ ఉన్నాడనమాట. 10వ వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆయన పేరు ఏంటంటే కనుక పీటర్ ఫియాలా నోట్ చేసుకోవాలి. చెక్ రిపబ్లిక్ అనేటువంటిది చాలా గొప్ప దేశమే, ఒక రకంగా చెప్పాలంటే మనం వింటూ ఉంటాం అన్నమాట, క్రీడల పరంగా కూడా చెక్ రిపబ్లిక్ను బాగానే కాబట్టి అంతో ఇంతో చెప్పుకోదగిన దేశమే అనమాట. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్, చెక్ రిపబ్లిక్ రాజధాని అనేది ప్రేగ్ అనమాట. ఈ చెక్ రిపబ్లిక్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే కనుక పీటర్ ఫియాలా. ఆయన ఈ ఏడాది సదస్సుకు ముఖ్య అతిథిగా ఇక్కడ విదేశాల నుంచి రాబోతూ ఉన్నాడనమాట. ఎవరు ప్రారంభిస్తారంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మాత్రం ఓకేనా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, చీఫ్ గెస్టులు అంటే ఇద్దరున్నారు. ఒక రిపబ్లిక్ డే వేడుకలకు ఏడాది రాబోతున్నవాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్, అదేవిధంగా గుజరాత్ వైబ్రెంట్కు రాబోతూ ఉన్నవాడు చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి ఎవరు, పీటర్ ఫియాలా. వాళ్ళిద్దరిని నువ్వు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి అందరు కూడా. ఇకపోతే గుజరాత్ గురించి మనం వచ్చినప్పుడల్లా బ్రహ్మాండంగా చెప్తూనే ఉంటాం కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి నేను గుజరాత్ గురించి కొన్ని విషయాలు చెప్తా. గుజరాత్ రాజధాని గాంధీనగర్, గుజరాత్ రాష్ట్ర హైకోర్టు అహ్మదాబాద్లో ఉంటుంది. గుజరాత్లో అన్నిటికంటే పెద్ద నగరం అహ్మదాబాదే. అహ్మదాబాద్ సబర్మతి నది ఒడ్డున ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182. గుజరాత్లో లోక్సభ స్థానాలు 26. గుజరాత్లో రాజ్యసభ స్థానాలు 11. గుజరాత్ రాష్ట్ర భాష గుజరాతీ, గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఆచార్య దేవప్రీత్. ఓకేనా, గుజరాత్లో గాంధీ నిర్మించిన ఆశ్రమం సబర్మతి ఆశ్రమం. మహాత్మా గాంధీది, సర్దార్ వల్లభాయ్ పటేల్ది, ఇక్కడ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీది, అదేవిధంగా ప్రస్తుత ఓకేనా మన హోమ్ మినిస్టర్ అమిత్ షాది, ఇక్కడ వాళ్ళందరిది కూడా ఏ రాష్ట్రం అంటే కనుక గుజరాతే. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 182 మీటర్ల ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉందంటే గుజరాత్లోనే ఉంది. ఇకనా కెవాడియా గ్రామంలో ఉందన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉంది ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం అంటే కనుక అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్లోని అహ్మదాబాద్లో. భారతదేశంలో ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రమే. గుజరాత్ తీరాన్ని మనం కచ్చు తీరము లేదా కతియవాడు తీరము అంటారు. గుజరాత్లో ఉన్న ప్రధాన ఓడరేవు కాండ్లా ఓడరేవు. గుజరాత్ దగ్గర ఉన్నటువంటి సముద్రం అరేబియా సముద్రంలో కలిసిపోయే నదులు నర్మదా నది గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కమ్మట్ వద్ద, తపతి నది గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కమ్మట్ వద్ద, ఒకనే సబర్మతి నది గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కమ్మట్ వద్ద, మహీ నది గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కమ్మట్ వద్ద, ఇవన్నీ కూడా అరేబియా సముద్రంలో కలుస్తాయి. నర్మదా, తపతి, సబర్మతి, మహీ నోట్ చేసుకోవాలి. గుజరాత్లో చాలా ఫేమస్గా ఆసియా సింహాలకు అత్యంత ప్రసిద్ధి. ఒకనే గిర్ ఫారెస్ట్. ఇట్లా గుజరాత్ అనగానే చాలా ముఖ్యమైన విషయాలు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. గుజరాత్లో ఉన్నటువంటి గొప్ప డ్యాన్సులు గార్బా గార్బీ టిప్పాని ధమాల్. అదే గుజరాత్లో ఇటీవలనే 50,000 మంది 108 మంది ప్రాంతాలలో చేసినటువంటి సూర్య నమస్కారం ఎక్కడ మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఎంతమంది? 50,000 మంది సూర్య నమస్కారం అన్నాడు జనవరి 1వ తారీఖున, చెప్పుకున్నాం మనం అది కూడా. ఇట్లా గుజరాత్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ను కూడా ఒకసారి ఏమైనా ఉంటే కనుక చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, ఫిఫ్త్ క్వశ్చన్, సముద్రంలో స్నార్కెలింగ్ అనే సాహసయాత్రను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ చేశాను? చాలా ఇంపార్టెంట్. స్నార్కెలింగ్ అంటే కనుక సముద్రం లోపల ఆయన అన్వేషించడం అన్నమాట. స్నార్కెలింగ్ అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే స్విమ్మింగ్ లాంటిదే, కాకపోతే దీన్ని ధరించి ఆయన సముద్రం లోపలికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అక్కడ సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నింటి కూడా ఆయన అన్వేషించడం జరుగుతుందన్నమాట. సముద్రంలో విభిన్న రకాల జీవులు ఉంటాయి కదా మనకి, ఆ జీవరాశులన్నింటినీ కూడా అన్వేషించవచ్చు అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత.
అటువంటి ఒక సాహస యాత్రను నరేంద్ర మోడీ చేపట్టాడు. ఎక్కడంటే కనుక లక్షదీవులలో, మన దేశ కేంద్రపాలిత ప్రాంతం కదా లక్షదీవులు. అక్కడ ఆయన ఇక్కడ స్నార్కలింగ్ అనేటువంటి దానిని ఆయన ఇక్కడ చేయడం జరిగింది. అది గొప్ప సాహసయాత్రగా మనం చెప్పచ్చు. యాక్చువల్లీ ఇది చేయడానికి కారణం ఏంటంటే కనుక లక్షదీవులలో టూరిజంను డెవలప్ చేయడం కోసం అన్నమాట. లక్షదీవులలో టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం మనందరికీ తెలుసు ఇటీవల మాల్దీవులు అనేటువంటి దేశం ఒకటి మనతో దూరమైందన్నమాట. మాల్దీవులలో కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు అనేటువంటి అతను వచ్చిన తర్వాత మన భారతదేశ బలగాలను మాల్దీవుల నుంచి ఆయన వెళ్ళిపోమని చెప్పాడనమాట. భారతదేశాన్ని కూడా కోరడం జరిగిందనమాట. అంటే మాల్దీవులలో ఇక నుంచి భారత బలగాలు ఉండాల్సిన అవసరం లేదు అని మన భారతదేశాన్ని కోరడం జరిగిందనమాట. అంటే మనకు దూరం అవుతూ ఉన్నాడనమాట. చైనాకు ఫేవర్గా ఆయన ఉంటున్నాడు, మన దేశానికి దూరం అవుతున్నాడు. గతంలో ఉన్న అధ్యక్షుడు మనకు బాగా ఫేవర్గా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మాత్రం మనకి కాస్త చైనా వైపుకు ఉంటున్నాడనమాట ఆయన. ఈ క్రమంలో భాగంగా మాల్దీవు లక్షదీవులకు దగ్గరలో ఉంటుందన్నమాట. మాల్దీవులు లక్షదీవులకు దగ్గరలోనే మాల్దీవులు ఉంటుందన్నమాట. కాబట్టి లక్షదీవుల్లో టూరిజాన్ని మరింత డెవలప్ చేయాలని నిర్ణయించుకుంటున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా లక్షదీవులకు ఆయన చేరి అక్కడ స్నార్కెలింగ్ అనేటువంటి సాహసయాత్రను చేయడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఓకేనా? సరే, లక్షదీవులు అనగానే దాని గురించి మనం చూస్తే మన భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. భారతదేశంలో జనాభా అతి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఇదే, యూనియన్ టెరిటరీ అన్నమాట. విస్తీర్ణంలో అతి తక్కువ కూడా ఇదే, ఏరియా వైజ్ అయినా పాపులేషన్ వైజ్ అయినా తక్కువ ఇదే అనమాట. ఇది లక్షదీవులు అనమాట. లక్షద్వీపన్నా లక్షదీవులన్నా ఒకటే. ఈ లక్షద్వీప్ అనేటువంటిది అనేక దీవుల సముదాయం అనమాట. అరేబియా సముద్రంలో ఉంటుందన్నమాట లక్షదీవులు. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి దీవి అనమాట. ఇందులో చాలా ముఖ్యంగా ఉన్న దీవులు ఏమేమి ఉంటాయంటే కనుక ఓకేనా, కవరట్టి, మినికాయ్, ఓకేనా, అదేవిధంగా అమిని దీవులు కూడా ఉంటాయన్నమాట. ఈ దీవులు మెయిన్ అనమాట, ప్రధానమైన దీవులు అనమాట లక్షదీవులలో. లక్షదీవుల రాజధాని కవరత్తి, అది ఒక దీవి. మళ్ళీ మినికాయ అనేది లక్షదీవుల్లో అన్నిటికంటే పెద్ద దీవి మినికాయే అనమాట. మినికాయ్, అమిని, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అగట్టి దీవులు కూడా ఉంటాయన్నమాట. ఇవి ప్రధానమైన దీవులు అనమాట. కేరళకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. కేరళకు ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లక్షదీవుల్లో ఎక్కువగా ముస్లింలు ఉంటారు. వాళ్ళ ప్రధానంగా వాళ్ళ యొక్క వ్యవసాయం అంతా కూడా ఓకే అక్కడంతా కొబ్బరి తోటలే అనమాట. ఎక్కువగా కొబ్బరి తోటలు, కొబ్బరి ఆధారంగానే వాళ్ళ జీవనాధారం అంతా కూడా. అదేవిధంగా చేపలు పట్టుకుని బతుకుతూ ఉంటారు. ఎక్కువ జీవనాధారంగా వాళ్ళు మత్స్య అంటే చేపల జీవనాధారం అనమాట. అందరిది కూడా సముద్రంలో, అరేబియా సముద్రంలో అంతా కూడా చేపలు పట్టుకొని వాళ్ళ జీవనాధారాన్ని గడుపుతూ ఉంటారు. పండించుకుంటే వాళ్ళు కొబ్బరి పంటను పండిస్తారు. అక్కడ మలయాళం మాట్లాడతారు. కేరళ రాష్ట్రానికి దగ్గరలో ఉన్నటువంటిది కాబట్టి మలయాళం. వాళ్ళు న్యాయం కోసం హైకోర్టుని ఎక్కడ ఆశ్రయిస్తారంటే కేరళలోని ఎర్నాకులం హైకోర్టుని ఆశ్రయిస్తారు. లక్షదీవులు అనేటువంటిది ఏ రాష్ట్ర హైకోర్టు పరిధి కిందకి వస్తుంటే కేరళలోని ఎర్నాకులం హైకోర్టు పరిధి కిందకి వస్తుంది అనమాట. ఈ విషయాలన్నీ మనం గుర్తుంచుకోవాలి. లక్షదీవుల గురించి చాలా వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇప్పుడు చెప్పిందంతా కూడా 60,000 మంది ఉంటారు అంతే. అక్కడ లక్షదీవులో 60,000 మంది నివసిస్తూ ఉంటారన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, సిఐడి ఆపరేషన్ స్వేచ్ఛా వార్షిక నివేదిక ప్రకారం ఎంతమందిని బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసింది? చూడండి, సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనమాట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఒక గొప్ప సంస్థ ఆపరేషన్ స్వేచ్ఛ అనేటువంటి దాన్ని చేపట్టిందనమాట. ఏ ఆపరేషన్ను చేపట్టింది? ఆపరేషన్ స్వేచ్ఛ. ఏంటి ఆపరేషన్ స్వేచ్ఛ అంటే కనుక ఎవరైతే బాల కార్మికులు ఉంటారో ఆ బాల కార్మికులను కార్మికుల విముక్తి అన్నమాట. ఇక్కడ అంటే బాల కార్మిక వ్యవస్థను విముక్తి చేసి వారందరినీ కూడా స్వేచ్ఛగా ఉంచాలి అనేటువంటి విషయం పైన చేపట్టినటువంటి ఆపరేషన్ అనమాట. అదే ఆపరేషన్ స్వేచ్ఛ. అంటే బాల కార్మికులుగా చేరిన తర్వాత వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళను
అక్కడి నుంచి తీసుకొచ్చేసి వాళ్ళని ఎక్కడైతే విద్య స్కూల్స్ ఉంటాయి కదా ఆ స్కూళ్ళలో చేర్పించడం అన్నమాట ముఖ్య ఉద్దేశం. ఇలా వార్షిక అంటే కనుక సంవత్సరానికి సంబంధించి ఒక యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట, వార్షిక నివేదికలో భాగంగా ఈ సంవత్సర కాలంలో మొత్తంగా 1506 మందిని విముక్తి గావించారన్నమాట. ఈ 1506 మందిని విముక్తి గావించి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళలో చేర్పించడం జరిగిందనమాట. ఈ 1506లో 897 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళనమాట. అంటే ఆంధ్రాలో వచ్చి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బాలకార్మికులుగా చేరింటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వారి వారి రాష్ట్రాలకు పంపించేశారన్నమాట కొంతమందిని. మిగతా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు 897 మెంబర్స్, 897 మంది చిల్డ్రన్స్ అనమాట, వీళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో చేర్పించడం జరిగిందనమాట. ఓకేనా, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ యాన్యువల్ రిపోర్ట్లో భాగంగా ఎంతమందిని బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి గావించారు వీళ్ళు సిఐడి వాళ్ళంటే కనుక ఆపరేషన్ స్వేచ్ఛ ద్వారా 1506 మంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు 897 మంది అనమాట, వాళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో చేర్పించడం జరిగింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎట్లా బాల కార్మిక వ్యవస్థ వచ్చింది కాబట్టి దాని గురించిన చట్టం, బాల కార్మిక చట్టం గుర్తుపెట్టుకోవాలి. బాల కార్మిక చట్టం 1986 అనమాట, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 1986లో చేయబడిన చట్టం ఏదంటే బాల కార్మిక చట్టం. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు కూడా కార్మికులుగా, ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి వృత్తులు ఉంటాయన్నమాట. వాళ్ళను తెలిసి తెలియని వయస్సు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కువగా శ్రమించి ఏదో ఒకటి చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం స్పాయిల్ అయిపోతుందన్నమాట. ఆ విషయం పైన అత్యంత ప్రమాదాలు ఉన్నటువంటి వృత్తులలో వాళ్ళని చేర్పించకుండా ఉండాలి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. అటువంటి విషయం పైన చట్టాలు తీసుకొస్తారన్నమాట గవర్నమెంట్స్. అటు బాల కార్మిక చట్టం అంటే ఇయర్ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా 1986 అనమాట. 1984లో ఏ దుర్ఘటన జరిగింది భారతదేశంలో, 1984లో జరిగినటువంటి దుర్ఘటన ఏది, ఆ దుర్ఘటనలో భాగంగా ఏ గ్యాస్ రిలీజ్ అయింది అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినవి? చూడండి, 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించబడుతూ ఉన్నాయి. జనవరి 5, 6, 7 ఈ 3 రోజుల పాటు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. రాజమండ్రి అంటే మనందరికీ తెలుసు కల్చరల్ సిటీ అన్నమాట, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ సిటీ, సాంస్కృతిక నగరంగా పేరు అన్నమాట రాజమండ్రికి. రాజమహేంద్రవరం, రాజరాజ నరేంద్రుడి పేరు మీదుగానే రాజమహేంద్రవరం అనే దానికి ఆ పేరు వచ్చిందనమాట. మనందరికీ తెలుసు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య ఉండేవాడు అనమాట, నన్నయ్య ఉండేవాడు. సరే, అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేటువంటివి రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. జనవరి 5, జనవరి 6, జనవరి 7 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి ఒక నినాదం కూడా, ఈ మహాసభలకు సంబంధించిన ఒక నినాదం, ఆంధ్ర జయతే, ఆంధ్ర జయతే అనే నినాదంతో ఇవి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎవరి ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నారు అంటే కనుక ఆంధ్ర సారస్వత్ పరిషత్తు మరియు చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా ఈ గొప్ప మహాసభలను వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్ర సారస్వత్ పరిషత్కు చైర్మన్ ఎవరంటే కనుక గజల్ శ్రీనివాస్. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ వచ్చేసి చైతన్య రాజులు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఈ గొప్ప మహాసభలు జరుపుతూ ఉన్నారనమాట. ఇవి రెండవటి, సెకండ్ ఎడిషన్ అనమాట. ఫస్ట్ ఎడిషన్ 2022లో జరిగినాయి. భీమవరంలో జరిగాయి అనమాట. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనమాట. ఇవి ఎక్కడ అంటే కనుక మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. రాజమండ్రిలోని గోదావరి ఇన్స్టిట్యూట్లో ఇవి నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అనేక తెలుగుకు సంబంధించిన ఒకనా తెలుగు ప్రభావాన్ని, తెలుగు ఆధిక్యతను పెంపొందించడం కోసం అనేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా గొప్ప గొప్ప తెలుగు భాషా కవులందరూ కూడా పార్టిసిపేట్,
తెలుగు సినిమాకు చెందినటువంటి సినిమా యాక్టర్స్ కూడా, అదేవిధంగా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశాలకు రానున్నారన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. చూడండి, తెలుగు అనగానే తెలుగుకు సంబంధించి కొన్ని విషయాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష తెలుగు, తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మాట్లాడతారు. అదే పుదుచ్చేరి యానంలో కూడా తెలుగు మాట్లాడడం జరుగుతుందన్నమాట. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల పరంగా తెలుగు స్థానం 16వ స్థానం. అదే ఇండియాలో అయితే 4వ స్థానం అన్నమాట. ఇండియాలో ఫస్ట్ హిందీ, హిందీ తర్వాత బెంగాలీ, బెంగాలీ తర్వాత మరాఠీ, మరాఠీ తర్వాత అత్యధికంగా మాట్లాడేది తెలుగునే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరంటే కనుక శ్రీకృష్ణ దేవరాయలు అన్నమాట. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 నిర్వహిస్తారు. గిడుగు రామమూర్తి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతారన్నమాట. మొట్టమొదటి తెలుగు పదం ఏదంటే కనుక నాగబు, NAGABU. నాగబు అనేటువంటిది మొట్టమొదటి తెలుగు పదం అంట. దీన్ని అమరావతి స్తూప శిథిలాలలో ఆ పదాన్ని చూడడం జరిగిందన్నమాట. ప్రభాకర శాస్త్రి కనుగొన్నాడనమాట. ప్రభాకర శాస్త్రి ఇదే తొలి తెలుగు పదం అంటున్నాడు నాగబు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి తెలుగు నవల ఏదంటే కనుక రాజశేఖర చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు రచించినటువంటి రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల. మొట్టమొదటి తెలుగు పత్రిక ఆంధ్ర పత్రిక అన్నమాట. తెలుగులో తొలి సినిమా భీష్మ ప్రతిజ్ఞ, 1921 భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటిది విడుదలవుతుందన్నమాట. ఇది సైలెంట్ ఫిలిం, మూకీ సినిమా. తెలుగులో తొలి మాటల సినిమా భక్త ప్రహ్లాద, మొట్టమొదటి మాటల సినిమా ఏది, టాకీ ఫిలిం ఏదంటే కనుక భక్త ప్రహ్లాద అనేటువంటిది 1932 అనమాట. అదేవిధంగా తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వబడిన సంవత్సరం 2008. తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందిందంటే ద్రవిడ భాషా కుటుంబం. ద్రవిడ భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అన్నమాట. భారతదేశం గుర్తించినటువంటి 22 అధికార భాషలలో తెలుగు కూడా ఒకటి. షెడ్యూల్ 8లో భాగంగా 22 అధికార భాషలు ఉంటాయి. అలా షెడ్యూల్ 8లో తెలుగు మనకి ఉంటుందన్నమాట. తెలుగు ఇట్లా మనము తెలుగుకు సంబంధించిన విషయాలు కొన్ని చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్గా అవన్నీ గుర్తుంచుకోవాల్సిన విషయాలే అన్నమాట. ఎయిత్ క్వశ్చన్, పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని ఏ సంవత్సరం నాటికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? చూడండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపిన వివరాల ప్రకారం పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని, సెల్ఫ్ రిలయన్స్ని సాధించేందుకు సంవత్సరం ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకున్నారంటే కనుక 2027ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నమాట. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏదంటే కనుక భారతదేశమే. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏది? భారతదేశం అన్నమాట. ప్రపంచ పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం 25% ఆక్రమిస్తుంది, 25% ఆక్రమిస్తుందన్నమాట. మన భారతదేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రాలు వరుసగా మనం చూస్తే ఫస్ట్ మధ్యప్రదేశ్ అన్నమాట, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ రాజస్థాన్, ఫోర్త్ ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ కర్ణాటక. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు టాప్లో ఉంటాయన్నమాట. పప్పుధాన్యాలు ఇంగ్లీష్లో పల్సెస్ అంటాం. కాబట్టి మన దేశం పప్పుధాన్యాలను మరింత స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 2027ను లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వివరించడం జరిగిందన్నమాట. ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. పప్పుధాన్యాలంటే కందులు, పెసలు, మినుములు, ఉలవలు, కానీ ఇట్లా పప్పుధాన్యాలు, పల్సెస్ అనేటువంటి నవధాన్యాలు అంటాం కదా, నవధాన్యాలు అన్నీ కూడా పప్పుధాన్యాలే. అందులో ముఖ్యమైనటువంటి పప్పుధాన్యం ఏదంటే కనుక కందులు అన్నమాట. కందులు చాలా ప్రధానమైనటువంటి పంట అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఖరీఫ్, రబీ ఈ సీజన్లలో బాగా పండుతాయన్నమాట. ఖరీఫ్ కంటే రబీలో పప్పుధాన్యాలు బాగా పండుతాయన్నమాట. భారతదేశంలో పప్పుధాన్యాలు పండించడం అనేది రబీలోనే 60% జరుగుతుందన్నమాట. పప్పుధాన్యాల పరంగా 60% పప్పుధాన్యాలు ఏ సీజన్లో పండించబడతాయంటే కనుక రబీ సీజన్లోనే ఎక్కువగా పండించబడతాయి, తర్వాత ఖరీఫ్ అన్నమాట.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలను. నైన్త్ క్వశ్చన్, ఇటీవల కవచ్ పరీక్షను ఎన్ని కిలోమీటర్ల వేగం వద్ద మధుర కల్వాల్ దగ్గర పరీక్షించి విజయం సాధించారు? చాలా ఇంపార్టెంట్. కవచ్ వ్యవస్థ అంటే దేనికి సంబంధించి అంటే కనుక రైళ్లకు సంబంధించినటువంటి గొప్ప సిస్టమ్ అన్నమాట. ఈ కవచ్ పరీక్షను 140 కిలోమీటర్ల వేగం దగ్గర 140 కిలోమీటర్ల వేగం వద్ద పరీక్షించి విజయం సాధించడం జరిగిందనమాట. గతంలో 130 కిలోమీటర్ల వేగం దగ్గర పరీక్షించి విజయం సాధించారు. ఆ 130 కిలోమీటర్ల వేగాన్ని ఇప్పుడు 140 కిలోమీటర్లకు చేరుకున్నారన్నమాట. కవచ్ సిస్టమ్ను 160 కిలోమీటర్ల దగ్గర చేయాలనే లక్ష్యం ఉందన్నమాట. యాక్చువల్గా 130 కిలోమీటర్లు ఆల్రెడీ ఇదివరకే సక్సెస్ అయింది. ఇప్పుడు 140 కిలోమీటర్స్ కూడా సక్సెస్ అయిందనమాట. ఇక దీన్ని నెక్స్ట్ 160 కిలోమీటర్ల దగ్గర సక్సెస్ చేయాలనేటువంటి దాంతో లక్ష్యంగా ఉందన్నమాట. అసలు కవచ్ వ్యవస్థ అంటే ఏంటి అంటే కనుక మనకి ఎదురెదురుగా వచ్చేటువంటి రైళ్ళు డీ కొనకుండా ఆటోమేటిక్గా ఆగిపోతాయన్నమాట. ఇప్పుడు కవచ వ్యవస్థ అనేది మన భారతదేశంలో చాలా ముఖ్యంగా భారతీయ రైల్వేల్లో తీసుకొచ్చినటువంటి సిస్టమ్ అన్నమాట. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, సింపుల్గా ఆర్డిఎస్ఓ అంటాం. ఆర్డిఎస్ఓ ఫుల్ ఫామ్ అన్నమాట. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా భారతీయ రైల్వే దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఒక ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థనే కవచ్ అన్నమాట. ఆటోమేటిక్ రైలు రక్షణ ఏటీపీ అంటాం. ఏటీపీ అంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థనే కవచ్ అనేటువంటిది. యాక్చువల్గా 2011లో దీన్ని ట్రైన్ కొలిజన్ అవాయిడ్ సిస్టమ్ టీసీఏపీ అని అమల్లోకి తెచ్చిందనమాట భారతీయ రైల్వే. తర్వాత 2019లో దీనికి ఏమని పేరు పెట్టారంటే కవచ్ అని పేరు పెట్టారు. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు దాని పేరు ఏంటంటే కనుక టీసీఏపీ, అంటే ట్రైన్ కొలిజన్ అవాయిడ్ సిస్టమ్ అనేదాన్ని 2011లోనే అమల్లోకి తెచ్చిందనమాట. ఈ ట్రైన్ కొలిజన్ అవాయిడ్ సిస్టమ్ను దేనిగా మార్చింది, దేనిగా పేరు పెట్టిందంటే కవచ్గా పేరు పెట్టిందనమాట భారతీయ రైల్వే. దీన్ని 2022లో అభివృద్ధి పూర్తి చేయడం జరిగింది. దీని యొక్క అభివృద్ధిని ఎప్పుడు పూర్తి చేశారు కవచ్ అనేటువంటి సిస్టమ్ అభివృద్ధిని అంటే కనుక 2022లో పూర్తి చేయడం జరిగిందనమాట. అంటే దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే కనుక ప్రమాదాలను పూర్తిగా నివారించడం. ప్రమాదాలను పూర్తిగా నివారించడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఇది కనుక బాగా ఇంప్లిమెంట్ అయిందనుకోండి 10,000 సంవత్సరాల్లో ఒక్క పొరపాటు మాత్రమే జరిగే అవకాశం ఉంటుందని అంచనా అంట. 8,000 సంవత్సరాల్లో 10,000 సంవత్సరాల్లో ఒక్క పొరపాటు మాత్రమే జరిగే అవకాశం ఉంటుందని అంచనా అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కవచ అనేటువంటిది భారతీయ రైల్వేలో ఎంత ఉపయోగపడుతుంది అనేటువంటిది. ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ఉండాలన్నమాట. కాకపోతే ఇది కవచ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలంటే కిలోమీటర్కు 54 లక్షలు ఖర్చు అవుతుందన్నమాట. 1 కిలోమీటర్కు 54 లక్షలు ఖర్చు అవుతుందన్నమాట కవచ్ ఏర్పాటు చేయాలంటే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇకనా ఇటీవల మనకు తెలిసిపోయిన ఏడాది 2023 జూన్ 2వ తారీఖున మనం చూసాం అత్యంత ఘోరమైనటువంటి రైలు ప్రమాదం. ఒరిస్సా రాష్ట్రంలో బాలాసోర్ నగరం సమీపంలో బాహానాగా రైల్వే స్టేషన్ వద్ద జరిగినటువంటి దుర్ఘటన అన్నమాట. ఒరిస్సా రాష్ట్రంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల అది ఎదురుగా నిలిచిపోయినటువంటి గూడ్స్ను పోయి గుద్దడం, తర్వాత దానిలో ఉన్నటువంటి 21 బోగీలు పట్టాలు తప్పడం, మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరగడం, ఇట్లా మొత్తం మూడు రైళ్లకు సంబంధించిన ప్రమాదం అన్నమాట. దేని కారణం చేత అంటే కనుక అత్యంత వేగంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ వెళ్తూ ఒక గూడ్స్ రైలును గుద్దడం, తర్వాత పట్టాలు తప్పడం, మళ్ళీ ఇంకొక రైలు వస్తూ ఉంటే ఆ రైలు కూడా ప్రమాదానికి గురి కావడం, ఇవన్నీ మనం చూసామన్నమాట. ఇకనా ఒరిస్సా రాష్ట్రంలో అప్పుడు కూడా మనం కవచ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆ ప్రమాదం జరిగినప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకుంటే అప్పుడు కూడా కవచ్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి కవచ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం భారతీయ రైల్వేలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ అన్నమాట. ఇకనా ఇదే కవచ్. లాస్ట్ క్వశ్చన్, నౌకాదళ ఉప అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
సో నౌకాదళం అంటే ఇండియన్ నేవీ అన్నమాట. మన భారతదేశానికి చెందిన ఇండియన్ నేవీ 1950 జనవరి 26వ తారీఖున ఏర్పడింది అన్నమాట. ఇండియన్ నేవీ ఈరోజు ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది, ఇక్కడ మన త్రివిధ దళాలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయనేది మనందరికీ తెలుసు. ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అట్లా ఇండియన్ నేవీ కూడా అత్యంత అద్భుతంగా పనిచేయడం జరుగుతుందన్నమాట, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్నేమో అడ్మిరల్ అంటారు, వైస్ చైర్మన్ ఏమంటారంటే కనుక వైస్ చీఫ్ ఏమంటారంటే కనుక వైస్ అడ్మిరల్ అని అంటారనమాట. ఒకటి మన ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు అంటే అడ్మిరల్ ఎవరంటే కనుక హరికుమార్ అని మనందరికీ తెలుసు. ఇండియన్ నేవీకి అడ్మిరల్గా ఉన్నవాడు హరికుమార్ అనమాట. ఇప్పుడు వైస్ అడ్మిరల్గా నియమించబడ్డాడు కొత్తగా, ఆయన ఎవరంటే కనుక దినేష్ కే త్రిపాఠి. కదా నౌకాదళ ఉప అధిపతి, ఇంగ్లీష్లో నేవీ వైస్ అడ్మిరల్, నావల్ వైస్ అడ్మిరల్ అని పిలుస్తారనమాట. నావల్ వైస్ అడ్మిరల్గా ఎవరు నియమించబడ్డారు అంటే కనుక దినేష్ కే త్రిపాఠి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కానీ నూతన నియామకాలు ఏవైనా సరే చాలా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ కూడా నోట్ చేసుకుంటామని చెప్తూ ఉన్నా, నేటి క్లాస్లో కూడా నేను ఒక 10-15 మందిని చెప్పాను మీకు, ఎవరైనా క్లాస్ వినకపోతే వినండి. ఓకేనా, జనవరి 4వ తారీఖున చెప్పినటువంటి దాంట్లో దాదాపు 10-15 మంది కొత్తగా ఇటీవల వచ్చిన వాళ్ళ పేర్లు మనం చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకొని మీరు అవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నూతనంగా వైస్ అడ్మిరల్గా ఎవరు వచ్చారంటే దినేష్ కే త్రిపాఠి రావడం జరిగిందనమాట. మన అన్ని న్యూస్ పేపర్లు కూడా ఈరోజు ఆ న్యూస్ ఉంది, మనకి గొప్పగా చూడొచ్చు అనమాట మనం అందరం కూడా. ఓకేనా, రైట్. ఇకపోతే మనకి నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక నేవీ డే, నావికా దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీన జరుపుతారు? ప్రతి నెల డిసెంబర్ నెలలో జరుపుతారనమాట. ఆ డిసెంబర్ నెలలో ఏ తేదీ అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇండియన్ నేవీకి ఇటీవలనే చాలా గొప్ప గొప్పగా ఐఎన్ఎస్లన్నీ కూడా ఇండియన్ నేవీకి చేరాయన్నమాట, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అందులో మనం చూస్తే ఐఎన్ఎస్ మహే కావచ్చు, ఐఎన్ఎస్ మాల్వాను, ఐఎన్ఎస్ మాంగ్రోలు, ఐఎన్ఎస్ ఇంపాలు, ఐఎన్ఎస్ సందాయక్. సందాయక్ అనేది గొప్ప సర్వే నౌక, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి సర్వే నౌకగా ప్రసిద్ధి అనమాట, అదే ఐఎన్ఎస్ సందాయక్. అది కూడా ఐఎన్ ఓకేనా ఇండియన్ నేవీ చేతిలోకి వెళ్ళిపోయిందని మనం చూసాం. కాబట్టి ఇటీవల గొప్ప గొప్ప నౌకలన్నీ కూడా ఇండియన్ నేవీకి ఓకేనా వాళ్ళ చేతుల్లోకి వచ్చాయన్నమాట. ఐఎన్ఎస్లు ఎన్ని నేవీలో చేరితే అంత బాగా మన దేశానికి రక్షణ రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఐఎన్ఎస్లన్నీ కూడా ఇటీవల వచ్చినటువంటివన్నీ కూడా మనం చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అన్నమాట. అందరికీ తెలియజేసేది ఏమంటే కనుక అన్ని రకాల నోటిఫికేషన్స్ మనకు ఆల్రెడీ పడనే పడ్డాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్, అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్, డిఎస్సి తెలంగాణకు సంబంధించి డిఎస్సి కావచ్చు, తెలంగాణకు సంబంధించి గ్రూప్స్ కావచ్చు. అదేవిధంగా చాలా ముఖ్యంగా అతి త్వరలో మనకు రైల్వే రిక్రూట్మెంట్కు సంబంధించి ఆర్పిఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుందన్నమాట అతి త్వరలో. అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఓకేనా దాని తర్వాత అనేక రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి 2024 కూడా ఖచ్చితంగా మనం చదువుకోవడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ చదువుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి 2024 అంతా కూడా మనం ఖచ్చితంగా చదువుకుంటూ పోవాలి. కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దండి, అసలు మనము వేరే పనులు చేసుకుంటూ చదువుకోవాలంటే అది జరగని పని. జాబ్ సాధించాలంటే మనం అదే పనిగా చదువుకోవాల్సిందే తప్ప, ఓకే మనకు తెలిసిన మనకు జాబులు చేసుకుంటూ ఓకేనా మనము ఏదో 2 గంటలు 3 గంటలు 4 గంటలు చదువుకుంటే లాభం ఉండదన్నమాట. ఖచ్చితంగా అదే పనిగా చదువుకోవాలి, ఎక్కువ టైం కేటాయించాలి, ఎక్కడ డిస్టర్బ్ మనకు కాకూడదు అనమాట. అలా అయితే కనుక మనం జాబులు సాధించవచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇదంతా మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా. అదేవిధంగా ఎవరైనా కోచింగ్ తీసుకోకపోతే కోచింగ్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఇక మీ ఇంట్లో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళున్నా, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళున్నా, ఖచ్చితంగా మీరు కోచింగ్ ఇప్పించండి ఖచ్చితంగా. ఇక రైల్వేలకు సంబంధించిగా నోటిఫికేషన్ రాలే, రాకమునిపే మీరు నీట్గా కోచింగ్ ఇప్పిస్తే కనుక ఫ్యూచర్లో ఓకేనా జాబ్ వస్తుందన్నమాట. రోజు డైలీ క్లాసులు చెప్పుకుంటూ నీట్గా ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది మేము.
కాబట్టి కోచింగ్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఇక్కడని కాదు, మీకు అందుబాటులో ఏవైనా మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటే చేర్పించండి, లేకుంటే మా దగ్గరికి కంపల్సరీ పంపించండి. ఇలా మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే మమ్మల్ని 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి కోచింగ్ వివరాలు కనుక్కొని నీట్గా కోచింగ్ ఇప్పించండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే కనుక, ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా, ఎగ్జామ్స్ అనేది కీలకమైన రోల్ పోషిస్తే, ఎగ్జామ్స్ రాసుకోవాలంటే మాకు కాల్ చేయండి, ఎగ్జామ్ వివరాలు కనుక్కొని నీట్గా ఎగ్జామ్స్ రాసుకోండి. అదేవిధంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ 2023 కంపల్సరీగా మన కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేసుకోవాలి. కాబట్టి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. ఓకేనా, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.